మెదక్ జిల్లా రామేంపేట మండలం దంతేపల్లి గ్రామ పంచాయతీ తాండా పరిధిలో బిల్యా తాండా నుంచి సుభాష్ తాండా వరకు మట్టి రోడ్డు ఉండటం వలన వర్షాకాలంలో ఇక్కడి తాండా వాసులు చాలా ఇబ్బందులకు పడుతున్నారు. తాండా నుంచి మెయిన్ రోడ్డు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పాలకులు కూడా తమను పట్టించుకోవటం లేదన్నారు. దీంతో తాండా వాసులు వర్షాకాలంలో ఆ రోడ్డుపై వెళ్లాలంటే ఎక్కడ జారి పడతామో అని భయపడుతున్నారు. ఇప్పటికైనా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ పట్టించుకొని తాండాకు రోడ్డు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు. అక్కడ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు స్కూల్ టీచర్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎంపీటీసీ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకుంటారు? దానికి కొద్దిగా త్వరగా చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. మా దండపల్లి తాండా వాసులందరూ నుంచి కొద్దిగా మూరమైనా సరే కంకర రోడ్ అన్న పోస్తే కొద్దిగా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా మా పరిస్థితి ఇంతే. ఎప్పుడు వచ్చినా వర్షాకాలం వర్షం పడితే చాలు, మా పరిస్థితి ఇంతే అవుతుంది. ఇప్పుడు చూసినా ఇంత ఇంతమంది సర్పంచ్ పోయినా, ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నా, ఏం ఉన్నా ఎప్పుడు పట్టించుకుంటుంది ఈ రోడ్కు. ఇప్పటికే చాలా రోజులైంది దీనికి. మనం మిరుగం నుంచి స్టార్ట్ అయిన వర్షం అంటే ఇప్పటి వరకు మాకు ఇదే పరిస్థితి ఉంది. స్థానిక సర్పంచు మరి ఎంపీటీసీ మన మేడంకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొద్దిగా ఇంటిమేషన్ ఇచ్చి కొద్దిగా ఈ రోడ్డు పోయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మా